హాయ్ గైస్, నేను చాలామందికి చాలా రకాలుగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ లేకపోతే వాట్సాప్లో, టెలిగ్రామ్లో వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్నిటికీ నేను మెసేజెస్ రిప్లై ఇస్తూనే ఉన్నాను. సో నేను వీడియో చేయకపోయినా ఏదో విధంగా మీడియాలో కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది అంటే చాలా అంటే చాలామంది చాలా కన్ఫ్యూజన్లో కంగారుగా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా సహజంగా ఉండొచ్చు, ఆల్రైట్. కానీ ఇంత అవసరం లేదు, కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీతో ఉండండి. ఎందుకు అంటే మీకు అర్థం కాంది ఏంటి అంటే, మీరు ఏదో ఒక కాలేజీలో అయితే జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాత చచ్చినట్టు మీరు చదవాల్సిందే, అండ్ అది మీరు ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వాల్సిందే, ఒకవేళ ఎక్కువ ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళి కూర్చోవాల్సిందే, రైట్? సో ఇవన్నీ మీకు తెలుసు, మీ స్కిల్, మీ నాలెడ్జ్, మీ ఎనర్జీ అంటూ మీకు తెలుసు. సో మనం ఈ తాపత్రయం అంతా ఎందుకు? మీరు మంచి కాలేజ్ రావాలి, మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ రావాలి, లేదంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ రావాలి, లేదంటే మంచి సిటీలో ఉన్న కాలేజ్ రావాలి, నాకు మంచి అన్నీ కావాలి, నాకు కన్వీనియంట్గా ఉండాలి అని. సో గైస్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇస్తున్న టైము 3 ఇయర్స్ 4 ఇయర్స్ అదే డిగ్రీ అయినా, బీటెక్ అయినా, ఆర్ 2 ఇయర్స్ ఎంటెక్ అయినా, సో మీరు చూజ్ చేసుకునే కాలేజ్ ఇనీషియల్గానే మీరు కొంచెం ఎంతో కొంత అవగాహనతో చేసేసుకొని తర్వాత ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక ఆప్షన్, ఏదో ఒక కాలేజీలో మంచి ఆప్షన్ పెట్టడం వల్ల వచ్చేస్తుంది. బట్ ఈ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైనల్ అండ్ స్పెషల్ రౌండ్స్ అండ్ రకరకాల ఎంసెట్లో ఉన్నాయి, వీటిలో కూడా చాలా వరకు చాలామంది కన్ఫ్యూజన్లో క్లారిటీ లేకుండా తప్పులు చేసేస్తున్నారు. మంచి మంచి కాలేజీలు వస్తున్నాయి, అయినా కానీ ఇంతకంటే మంచిగా వస్తుందా ఏమని చెప్పేసి లేదు, తెలుసో తెలియకో రకరకాల ఎవరు ఒపీనియన్ తీసుకొని ఏదో ఒకటి చేసో ఆప్షన్స్ పెట్టేయడం అండ్ రాంగ్ కాలేజీలు తెచ్చేసుకుంటున్నారు. అలా తెచ్చుకొని మంచి కాలేజీని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మీకు ఒక కాలేజ్ నచ్చింది, ఒకటి కమిట్ అయ్యారనుకోండి, దానికి క్లారిటీగా ఫిక్స్ అయిపోండి. ఎందుకు రకరకాల కన్ఫ్యూజన్? రీసెంట్గా నేను తెలంగాణలో ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్స్ చూస్తే, వాళ్ళు చెప్పే క్వశ్చన్స్, అడిగే క్వశ్చన్స్ చూస్తుంటే చాలా చాలా రాంగ్ మిస్టేక్స్ చేసి, అంటే కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం తప్పు చేసిందని అనిపిస్తుంది. అంటే అట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు. సో అందుకే నేను అనేది, ఏదైనా మీరే చదవాలి, ఎక్కడైనా మీరే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. కాబట్టి మీరు క్లారిటీగా ఉండండి, వచ్చిన దానికి ఫిక్స్ అవ్వండి, దాన్నే కంటిన్యూ చేయండి. అంతేగాని ఏదో వాడికి అది ఉంది, నాకు ఇది లేదు, అక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇది బాగుంది, మాకు ఇది లేదు, నా కాలేజ్ నచ్చలేదు, అండ్ నేను సెకండ్ ఇయర్లో వెళ్ళిపోతా, ఫైనల్ ఇయర్లో వెళ్ళిపోతా, ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోతా, లేదంటే ఫస్ట్ సెమ్లోనే వెళ్ళిపోతా అని. ఇంకా డిప్లొమా వాళ్ళు అయితే ఏకంగా క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు, ఎగ్జామే కాలేదు వాళ్ళకి, నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటాడు. డిప్లొమాలో ట్రాన్స్ఫర్ రూల్స్ అనేవి చాలా తక్కువ, అది ఎట్లుంటుందంటే అదర్ కాలేజీలో ఆప్షన్ ఉంటేనే ఈ కాలేజ్ నుంచి వెళ్ళి ఎత్తుకొని అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళాలి. ఇంక ఇంజనీరింగ్లో అంటే మీకు మనీతో కూడుకున్న మ్యాటర్. సో ఒక ఇయర్ ఫీజు కానీ, 3 ఇయర్స్ ఫీజు కానీ, లేదంటే ఆ సెమ్ ఫీజు కానీ, ఇంకా రకరకాలుగా ఎన్నో ఫీజు, సర్టిఫికేట్ తెచ్చుకోవడం పెద్ద హెడేక్, అండ్ మీరు ఆల్రెడీ ఆన్లైన్లో పే చేసినట్లయితే మళ్ళీ అది మనీ రావడానికి చాలా టైం పడుతుంది, అప్పటివరకు మళ్ళీ వేరే మనీ అరేంజ్ చేసుకోవాలి, ఇదంతా హెడేక్. కాబట్టి ఎక్కడ చదివినా సరే చదవాల్సింది నువ్వే. అండ్ మీకు తెలిసిన విషయం, తెలియని విషయమో మరి తెలియదు, కానీ యూనివర్సిటీలో కానీ, ఐఐటీలు, ఎన్ఐటీలో కానీ మీకు ఓవర్వ్యూ చెప్తారు అంతే. చచ్చినట్టు మీరే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలి. అది ప్రైవేట్ కాలేజీలో కూడా మీకు ఎట్లుంటే, స్కూల్ పిల్లలు తరిగినట్టు అసైన్మెంట్లు, ఎగ్జామ్స్ ఏదేదో చేస్తుంటారు అటెన్మెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో, అండ్ మిమ్మల్ని ఫ్రీగా వదిలేయరు. యూనివర్సిటీలో ఫ్రీగా వదిలేస్తారు, మీరే చదువుకోవాలి. ప్రైవేట్ కాలేజీలో ఫ్రీగా వదిలేరు, మీకు స్కూల్ పిల్లలకి వేసినట్టు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, రైట్? కాబట్టి మీరు ఎక్కడ జాయిన్ అయినా అక్కడ ఉన్న వెదర్కి అడిక్ట్ అవ్వండి, అక్కడ ఉన్న వెదర్ని అలవాటు చేసుకోండి, అక్కడ వాళ్ళకి తగ్గట్టు బిహేవ్ చేయండి, అలా మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని కంటిన్యూ కండి, ఓకే? అంతేగాని కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేసేసుకుంటూ ఏది బాధపడుతూ టెన్షన్ పడుతుంది. సో నేను సాధారణంగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, అన్న ఈ కాలేజీలో ఇన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఇంతమంది వచ్చిందని మీకు తెలియని విషయం ఏంటంటే, కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి. మీరు ఎంతమంది వెళ్ళి లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ వాళ్ళని కనుక్కొని ఫోన్ చేసి కరెక్ట్గా మీకు ప్లేస్మెంట్ వచ్చిందా, మీరు కాలేజీలో వెళ్ళడం వల్ల అందులో జాబ్ వచ్చిందా, వాళ్ళు రియల్గా జాబ్ ఇచ్చారని కనుక్కుంటున్నారా? లేదు, కాలేజీలు పెడుతున్నారు, బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ కాలేజెస్, వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పెడతారు. ఓకే, అది కాలేజీలో ఉన్నప్పుడు జాబ్ వచ్చింది, ఆ తర్వాత వాడు జాయిన్ అయ్యిందా లేదా అనేది కాలేజీలో కూడా పెట్టుకోరు, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారా లేదా అని తెలుస్తుంది. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే, అందరు సాఫ్ట్వేర్ తీసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే వస్తున్నారు వందలు వందలు వందలు,
అంటే 70-80-100 కంపెనీలు వస్తున్నాయి. అందులో సగం కాల్ సెంటర్లు ఉంటాయి, మీకు తెలుసా? మీకు తెలీదు. కాల్ సెంటర్ జాబ్లలో వచ్చి ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి, ఏ ఉంటాయి అండ్ రొటేషన్ షిప్స్ ఉంటాయి, అది ఇండియాలో ఎక్కడెక్కడో ఉంటుంది. సో జాయిన్ అయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారో లేదు. మళ్ళా ఒక క్యాండిడేట్ ఉన్నాడు, వాడికి ఎల్ఎన్టీలో వచ్చింది, వాడికి డీసీఎస్లో వచ్చింది, వాడికి విప్రోలో వచ్చింది. కొన్ని కాలేజీలు ఏంటంటే వచ్చిన వాళ్ళని కూడా కొన్ని కంపెనీస్కి పంపిస్తూ ఉంటారు, అంటే ఇంటర్వ్యూస్కి. సో ఒకటికే 3-4 జాబులు వస్తాయి, అది కూడా లిస్టులో వచ్చేస్తుంది ఇంతమంది ప్లేస్ అయ్యారనేది. కొన్ని కాలేజీలు చెప్పరు, కొన్ని కాలేజీలు జెన్యున్గా ఉంటాయి. ఒక కాలేజీలో వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే వచ్చిందంటే సెకండ్ వాడికి అడుగుతారు ఏ కంపెనీ అయితే వెళ్తావు, డ్రీమ్ కంపెనీ ఆర్ డ్రీమ్ జాబ్, దానికి మాత్రమే వాడిని అలౌ చేస్తారు, వేరే వాటికి అలౌ చేయరు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి అని. సో ఇట్లా ఎన్ని కాలేజీ ఫాలో అవుతున్నాయి, యూ డోంట్ నో. కాబట్టి ప్లేస్మెంట్ చూసి జాయిన్ అవ్వకండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది మీ పర్సనల్ ఇష్యూ. అండ్ కాలేజీ వచ్చింది, మీ మనీ మీ బడ్జెట్లో వచ్చింది అంటే దాన్ని చూజ్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఒక క్లారిటీ ఉండండి, ఒక 50,000-60,000. డూ యూ థింక్ దట్ 50,000-60,000 1 1 లాక్ ఇస్ నాట్ ఎ సిల్లీ థింగ్? చాలా ఎక్కువ అమౌంట్ మీ పేరెంట్స్ తెచ్చిపెట్టాలంటే అది ఒకటే కాదు, మీరు డైలీ తిరగాలి, మీ ఫుడ్కి, మీ ట్రాన్స్పోర్ట్కి, కాలేజీలో జరిగే ఎగ్జామ్స్ ఫీజుకి, తర్వాత రకరకాల జాయినింగ్ అప్పుడు ఫీజు ఉంటాయి, ఫైన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. టూర్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, పేపర్ ప్రజెంటేషన్, అట్లా రకరకాలు ఉంటాయి, వీటన్నిటికీ మనీ పెట్టాలి. సో మీరు ఒక 50,000-60,000 లక్ష అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, 25% ఫీ ఎక్స్ట్రానే అవుతుంది అండ్ మీ డైలీ నీడ్స్. ఓకే, సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో మీ బడ్జెట్లో ఉన్న కాలేజీలోనే బెస్ట్ ఎత్తుకొని అందులో జాయిన్ అయిపోండి, అందులో క్లారిటీ తెచ్చేయండి. ఇప్పుడు ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోతే ఫిక్స్ అయిపోండి దానికే. నువ్వు ఒక థాట్తో మా క్లాసులో ఇంతమంది అమ్మాయిలు ఉంటారు లేదా ఇంతమంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు, బాగా తిరగ చదివి అంటే తీరా వెళ్ళిన తర్వాత లేరనుకో, ఏం చేస్తారు? ఓకే, అందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు అండ్ అబ్బాయిలు అనేది ఎక్కడైనా ఉంటారు. సో ఈ మధ్య అందరికీ కంప్యూటర్ సైన్సే కావాలి అంటున్నారు, అటు సైడే వెళ్తున్నారు. రైట్, తర్వాత ఆడు కోర్సు తీసుకున్న తర్వాత నచ్చలేదు, మీకు ఆన్లైన్లో అలర్ట్ అయింది, అలర్ట్ అయిన తర్వాత వాడికి నచ్చలేదు, నచ్చిన కాలేజీలో వెళ్ళిపోయారా, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీరు ఆన్లైన్లో కాలేజీకి ఇంత డీటెయిల్స్ వచ్చారు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు మా క్లాసులో, ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు మా క్లాసులో అని మీరు డిసైడ్ అవుతారు. బట్ జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు అనేది. రైట్, తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత తెలుస్తుంది అసలు ఎంతమంది కంటిన్యూ చేయగలుగుతారు, కంటిన్యూ చేయలేదని. ఇంకా ట్రాన్స్ఫర్ ఉంది కదా మనం వెళ్ళిపోవచ్చు అంటే, ఇది అమెరికా కాదు, ఇది ఇండియా, అది కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇందులో ట్రాన్స్ఫర్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ, చాలా మనీతో కూడుకున్న విషయం, చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర. రైట్, కాబట్టి కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీగా ఉండండి. మీకు ఏం కావాలి, మీకు ఎంతలో కావాలి, మీకు ఏ కాలేజ్ బెస్ట్, మీ బడ్జెట్ ఎంత, మీకు యూనివర్సిటీ కావాలా, అటానమస్ కావాలా, ప్రైవేట్ యూనివర్సిటీ కావాలా, ప్రైవేట్ కాలేజ్ కావాలా, లేట్ ఓన్లీ జేఎన్టీయూతో ఉన్న కాలేజెస్ కావాలా, ఇలా వెతుక్కోండి. రైట్, ఒక వర్కౌట్ చేయండి. మీకు నియర్ బై కావాలా, సిటీలో కావాలా, లేదు ఇంకెక్కడ వచ్చినా పర్లేదా, అదర్ డిస్ట్రిక్ట్లో వచ్చినా పర్లేదా అనేది. రైట్, సో ఇదంతా హోంవర్క్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్. ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఇవన్నీ చేయలేదు, ఏదో అట్లా వచ్చేసింది, నేను పెట్టేశాను గుడ్డిగా వచ్చేసింది అంటే ఖచ్చితంగా దానికి కమిట్ అవ్వండి. ఎందుకు కన్ఫ్యూజన్? చదవాల్సింది మీరే, జాబ్ కొట్టాల్సింది మీరే. మీరు ఇంజనీరింగ్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అండ్ బీటెక్ వాళ్ళు కాకుండా అండ్ ఇంటర్లో అండ్ డిప్లొమాలో ఎస్ఎస్సీలో ఎక్కడ జాయిన్ అవుతున్నారు? మీకు నియర్ బై ఉన్నాయి జాయిన్ అవుతారు కదా, అందరు ఫేమస్ స్కూళ్ళల్లో కానీ ఇంటర్ కాలేజ్లో కానీ జాయిన్ కావట్లేదు కదా, ఎన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. జాబ్స్ రావు అనేది ఉండదు. స్కిల్స్ ఉంటే, మీరు చదవగలిగితే, మీకు నాలెడ్జ్ పెంచుకోగలిగితే సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా జాబ్ ఉంటుంది, ఏదో ఒక జాబ్ ఉంటుంది. కాబట్టి వాటి గురించి వర్రీ కాకండి, కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీగా ఉండండి. మీరు జాయిన్ అయిన కాలేజీ, మీకు వచ్చిన కాలేజీని, మీకు నచ్చిన కాలేజీని ఫిక్స్ అయిపోండి. మీ బడ్జెట్లో వచ్చిన వాటిదని ఫిక్స్ అయిపోండి. మీకు కాంప్రమైజ్ అయినా పర్లేదు, ఫిక్స్ అయిపోండి. దాంట్లోకి వెళ్ళి నువ్వేం సాధించగలవు, ఏం గెయిన్ చేసుకోగలవు అనేది ఆలోచించండి. కాబట్టి ఆ విధంగా థింక్ చేసి, ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని, ఆ విధంగా జాయిన్ అయ్యి, ఆ విధంగా బయటకు వచ్చి సక్సెస్ సాధించాలి. రైట్, ఐ విష్ యూ గుడ్ లక్. మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో అయ్యి, అవసరమైన వాళ్ళకి పంపించి, నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నారు అండ్ మీరందరూ క్లారిటీతో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్ గైస్, టేక్ కేర్.